దేవునికి మహిమ కలిగింది గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా బాగున్నారా దేవాది దేవుడు తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను రెండి గ్రంథం నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనం ఇరవై నాలుగవ వచనంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రీతిగా ప్రభువు చక్కటి మాటను ఇస్రాయిల్ ప్రజలకు మోషే ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏమని జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఇహోవా మోసే ఎలాగో సెలవు నీవు ఆహ్వానంతోను అతని కుమారులతోనూ ఇలాగ అనుము మీరు ఇస్రాయిలను ఎలాగు దీవించవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను గాక దేవుని ఇక్క ప్రియమైన వాళ్ళరా దేవుడు ఇస్రాయిల్ ప్రజలను దీవించాలనుకుంటున్నాడు ఎవరి ద్వారా దీవించాలనుకుంటున్నాడు అంటే తన సేవకుల ద్వారా తన యొక్క యాజకుల ద్వారా దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి యాజక కుటుంబం ద్వారా యాజక సమూహం ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను దీవించాలనుకుంటున్నాడు నిజమే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడలు దీవించబడాలి అని అంటే దేవుని సేవకుడు వారిని దీవించాలి దేవుని యొక్క ప్రియమైన వారిరా ఈ రోజున నీ కుటుంబము దీవించబడాలి అని అంటే దేవుని సేవకునితో కలిసిన సేవకునితో కలిసి ఉన్నటువంటి కుటుంబముగా మన కుటుంబాలు ప్రభు సందులో ఉండటం ఎంతైనా గొప్ప భాగ్యమని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నా మంచిది మీరు దేవుని సందుకు వెళుతున్నారా దేవునితో దేవుని సేవకునితో దేవుని యొక్క సందులు సహవాసాన్ని కలుగుంటున్నారా ఆయన చేతుల యొక్క ఆశీర్వదాలని దేవుడు ఆయన చేతుల ద్వారా దీవించే ఆశీర్వాదాలని ఆయన చేతులు చాపి ఆశీర్వదించే ఆశీర్వాదాలని మీరు పొందుకుంటున్నారా ఒకవేళ లేకపోయినట్లయితే వాటిని పొందుకోవడానికి ఈరోజే ఒక మంచి తీర్మానము మీ జీవితంలో చేసుకొని అతిథిగా దేవుని యొక్క మాటను మన జీవితాల్లో సంపాదించుకొని ఆ మాట ద్వారా మన కుటుంబాలు తీవించబడ్డానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ అట్టి అశ్రుతాలని మీరందరూ పొందుకోవాలని దేవుని దాసుడిగా అభిలాషిస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను అట్టి కృప మీకందరికీ ప్రభువాన్ని గ్రహించి నడిపించదుగాక ఆమె ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి కృపా ప్రేమాస్వరూపణ మా తండ్రి నీ నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా ప్రభు నీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న దాన్ని బట్టి నీ నాలుగు స్తోత్రాలు రాత్రి ఎంత అన్ని రకాల చాటును బలపరిచారు ఉదయకాల సమయంలో మరలా మరొక్కసారి మీ పాదాల ప్రార్థించే గొప్ప ధన్యత అయ్యా నేను ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను లేవ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు వారందరినీ దీవించండి స్థానిక సంఘాన్ని కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించి ఆరోగ్యము బలము శక్తిని వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి నీ నామంలో దయచేయండి తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా మా గ్రామాన్ని దీవించండి గ్రామంలో ప్రతి సంఘములను ప్రతి కుటుంబాలను మీరు బహుగా దీవించండి ఆస్వాదించండి ప్రభా ఏ విధం చేత నిన్ను స్థుతిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యాలు జరిగించండి తండ్రి మీ కొందనాలు అలాగే ప్రభా మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోనండి రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి ఆస్వాదించి ఆరోగ్యము బలము శక్తిని వారికి సంపూర్ణముగా నీ నామంలో అనుగ్రహించండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా దేశ ప్రజలందరినీ మీ సన్నిధులు వారిని బలపరిచి ఉన్నతమైనటువంటి కాపుదల భద్రత ఇవ్వండి మరలా కరోనా వైరస్ ప్రభావ ప్రజలతో పడుతుందని అనేక స్థలాలు వ్యాపిస్తుందని అనేక మంది భయపడుతున్నారు ప్రభా అటువంటి సమయములు ప్రభా అయా మీ శక్తిని మీ ప్రభావాన్ని వారి మీద కుమ్మరింపచేసి ఆ భయంకరమైన పరిస్థితిని వారిని విడిపించండి గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశం అన్నింటి జ్ఞాపకం చేసుకొని ప్రతి దేశాన్ని ప్రభా మీ కాపుదల్లో మీ భద్రతలో పెంచండి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మా గ్రామం నుండి మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకోండి వారు విడిచి వెళ్ళిన గృహాన్ని వారి తల్లిదండ్రులను వారి పిల్లలను వారి భార్య భర్తలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి కాపుదలిచ్చి భద్రత ఇచ్చి నెమ్మదినిచ్చి సమాధానంతో వారిని నడిపించండి వారి కష్టార్జిత వారి కుటుంబానికి ఆశ్రదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి దాన్ని పుట్టినరోజు చేసుకునే బిడలు పెళ్లి రోజు చేసుకునే బిడలు ఆయా కార్యక్రమాలు చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశ్రదేశ్ ఆరోగ్యము శక్తిని వారికి దయచేయండి కాపుదల కాపుదలని భద్రత ఈ సంవత్సరం అంతా దయాకిరేటం ప్రేమించి నడిపించి అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభావ స్థానిక సంఘాన్ని మరొకసారి మీకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆశ్రదించి ఆరోగ్యము శక్తిని సంపూర్ణమైనటువంటి జ్ఞానమును వారికి అనుగ్రహించి మీరే మహిమాఘంట ప్రభాలు పొందుతున్నది ఏ సుక్రీస్తు వరకు ఘనమైన ప్రార్థించి స్థుతించి మా మనవలన్నీ మీకు అప్పగించి పొందుకొని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమెన్